Hello everyone, what's welcome back to my channel Sadhana Movies Reaction. So guys, today I'm going to react on sixth part of Adur's movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Baba, urgent ga nannu Kolkata nunchi rammani nuvu inta calm ga unnav enti baba? Kompatis love failure ah? ప్రతి ఎవరికి లైఫ్ లో ఈ యాంగిల్ తప్పదేమో రా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళి అవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా? అదేంటి బావా, వయసు రీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గానీ ఆనందిస్తానుగా. నాకు ఆనందం కూడా లేకుండా చేశాడు నా చారిగాడు. సంభవంల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకి ఇచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడ్ ఉంటూ వాడు సైడ్ వేసాడరా? అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప చేయగలిగేది ఏముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డానని విన్నా ఆడుతో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు, ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? టిటో వీళ్ళలాగే ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళలాగే యాక్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బాబా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు. వేయటం అంటే నా ఉద్దేశం కూడా వేయించడమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సిగరెట్? ఏ మానేసావా? అరే బుల్బుల్ చల్రే. థ్యాంక్ యూ. ఏబి క్యా శీలాంటి శర్మని బోల్ కే ఫోన్ కియా? హా బాపూజీ, ఫిర్ షహర్ కియే ఇసిలియె ఫోన్ కియా జాయే. ఇంకా డ్రెస్ తోనే ఉంది. ఏం పిల్లా, మనది ఆంధ్ర అంటగా? అవును. నా చేతిలో పడ్డం నీ అదృష్టం. మన చేతిలో పడిన వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. నాది లక్కీ హ్యాండిల్. ఎవరైనా విడివాడే బాబు, నేనేదో చెను ఫైటింగ్ అంటే నాకు రాదు, నేను వెళ్ళొస్తానే. మా నాన్న ఐలాండ్ ఎక్కడరా? నిజంగా నాకేం తెలియదు, నాకే కాదు ఎవ్వరికి తెలియదు. బాబా ప్లీజ్, చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. కానీ ఆ ధనరాజ్ మాత్రం అన్ని తెలుసు. నన్ను ఆ ధనరాజ్ గారు ఎక్కడ దొరుకుతాడు? వాడు ఎక్కడుంటాడు ఎవ్వరికి తెలియదు. కానీ ప్రతి శుక్రవారం సైక్లోన్ పప్పుకు వస్తుంటాడు, అక్కడ నీకు వాడు తప్పకుండా దొరుకుతాడు. నన్ను వదిలే బాబు, చాలా మంది లేడీస్ నన్ను నమ్ముకోనున్నారు. అమ్మా కాళీ, ఒక్కడ కాదు ఇద్దరనే భయంకరమైన నిజాన్ని బాబాకి చెప్పేవాడు ఎవడో కలకత్తా రాకుండా చూడు తల్లి. హైదరాబాద్ నా గురించి ఎవరు వచ్చింటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా. ఏమిటి గురుగారు, విలన్ లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా, హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇందుకే మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ స్వార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను, ఏదో మనసు ఎంత. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా, బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకులు ఏసేస్తాడు. కూల్, ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు, వాడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ బాషా గారు రమ్మంటున్నారు, వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి, ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించవరా నువ్వు, చెప్తా. నమస్కారం అండి. తలపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడే వాడు. ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చెప్పేశారా? నేను చెప్పేది ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి, లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ ఉంది, అక్కడ సమయం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చంపేశావరా? నాకు తెలియదు. మా భాషా పైన మాకు లేకుండా చేస్తావా? లేదు. మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? ఏం చేయటమేంటయ్యా? మీఠా గారు,
నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా? బాబా క్షమించదు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తా. బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ తప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతిద్దండి. చంపేసింది కాకుండా సాంప్రదాయం మాట్లాడతావా? చెప్పరా. ఎవడి ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పచ్చకు ఆపండి. గురు గారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడురా? ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు గురువు గారు? ఎవరు కదా, ఎవరిని చూసి ఎవరు అనుకోవడం? నేను చెప్పినాడు నాకు తెలియదా? నువ్వే చెప్పేసావేంట్రా? నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా బాషా గారు. ఎక్కడ గురు గారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలు అందరికీ కనపడదు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకేందుకు ఇచ్చారు సార్? కదా, ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. నాకు తెలుసురా, నువ్వు డ్రామాలు ఆడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. డ్రామాలు ఆడుతుంది మీర్రా, మా నాన్న దాచిన ఐలాండ్ ఎక్కడుందో చెప్పు. నువ్వేం చేసినా చెప్పనరా? చెప్తావు, నువ్వే చెప్తావు. ఇప్పుడు చెప్తావా? చెప్తా, చెప్తాను. కానీ ఘాట్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్న్ ఐలాండ్ లో పెట్టారు. అక్కడికి వెళ్ళినా మీ నాన్నని బయటికి తీసుకురాలేవు, తీసుకురాలేవు. ఎందుకు? మీ నాన్న ఉన్న ల్యాబ్ ఒక హెవీ మెటల్ తో తయారు చేసింది. 100 కిలోస్ RDX పెట్టి పేల్చిన అది పేరుతో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ ఉంది, అది ఓన్లీ బాబాకే తెలుసు. ఆ కోడ్ తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. థాంక్స్ రా. ఏయ్, నన్ను వదిలేయ్ ప్లీజ్. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. అప్పటిదాకా నువ్వు వింతే. థాంక్స్ రా, నువ్వు అరవకపోతే నాకు ఐడియానే వచ్చేది కాదు. డ్రెస్ తీసుకో. He will take the advantage. ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకో. He got confused. What is happening? Maybe he will see him. చారి, ఒరే చారి. ఏమిటి గురు గారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా?
నీకు సీక్రెట్ చెప్తానరా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురువు గారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నానరా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా, ఇటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురువు గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురు గారు? ఇంకెవరు? నా మమ్మీ. మమ్మీ ఎవరు గురు గారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్ల వార్లు, చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. ఏంటండి అర్జెంట్? అటా వస్తానరా, వస్తా. ఏంటండి? ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? అసలు మనుషులతో పని రా నీకు. ఏం, మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి, మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజాము 3 గంటలకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను, హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా. బాషాపై ఒక డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి కనిపించారు మీరు? వాడు రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయి రా, నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుతుంది. గురువు గారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా? సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడి నీకు తోడుగా పంపిస్తా. హలో. ఏమిటి బామ్మ చెప్పు. రేపు మేము కలకత్తా వస్తున్నారా? ఏమిటి రేపా? ఎందుకే మీరంతా ఇక్కడికి? ఎంతనా పుట్టినరోజు అయితే మాత్రం. విని చావరగా. సర్లే, ఓ పని చేసి చావండి. రేపు పొద్దున ఫ్లైట్ దిగ్గానే ఆ ఖాళీ గుడికి వచ్చేయండి. నేను ఈ విధవలు కంటపడకుండా అటు వచ్చేస్తాను. ఏమంటావు? సరే అయితే. ఆ అలాగైతే పెట్టి ఫోను. ఖాళీ ఘాట్ కెళ్తున్నావా? చెప్పు బావా. పేరు శాస్త్రి, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. చూడండి నా కొడుకు ఎంత బాగున్నాడు. ఏమిటలా తెల్లమోహం లేసుకొని చూస్తున్నారు? ఎలా ఉన్నాను? ఎలా ఉండడం ఏమిట్రా? అచ్చం ఎంటి రామారావులో ఉంటాను. మరి నా ఫియాన్సీ అంటే చంద్రకళే. నీ పుట్టినరోజుని గిఫ్ట్ తీసుకొచ్చి చంద్రకళే. ఓహో, బయట ఉందా చందు? ఏమిటే పిచ్చిమావా, ఇక్కడ కూర్చున్నావు గుళ్ళోకి రాకుండా. ఏమిటేదో గిఫ్ట్ తెచ్చావంట, ఏమిటది? ఏమిటి బుద్ధ, మనం బ్రాహ్మణులు ఇలా నీచు పనులన్నీ చేయొచ్చా? ముద్దుకు అలాంటివి ఏమి ఉండవు. అలాగా అయితే పెట్టి. మూడు లేదు సరిపదా. కదా వాడే, మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి. శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ఠీకే ఠీకే. అడ్డవస్తారేరా, అడ్డగాడిదల్లాగా పక్కకి తప్పుకోండి. కట్గంది చెడి ఒకటే అయితే నేను పొరుగు తీస్తాను. Whoa! I think double roll came there. Love it! Why? అవునవును. ఏమిటి అమ్మా మనవాడి ఇలా కొట్టేస్తున్నాడు? కంపెనీస్ వీడు కూడా కక్క ముక్క తింటున్నాడే. ఏమిటి? అవునవును. కాదు ఓ
పేరా పేరు శాస్త్రి. మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావా, ఆడే మనోళ్ళు కుమ్మేస్తున్నాడు. అవునా? పంపతీసి వీడు వాడేమో ఏమో, ఇక్కడ ఒకటే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ కానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పాను. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్తా. ఎందుకు నాలా నటిస్తున్నావు? ఎవరు పంపించారు? వాణ్ణి చంపేస్తావా ఏమిటి? నిజం చెప్పకపోతే జరిగేది అదే. చంపేరా? నీ తోడ పుట్టిన వాడిని నీ చేతులతోనే చంపే. అవునరా, వాడు నీ తోడ పుట్టినవాడు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని విడదీశాను. మీరిద్దరు కాలు పిల్లలరా. ఏ పుట్టినరోజునైతే మిమ్మల్ని విడదీశాను, అదే పుట్టినరోజున ఆ కాళీమాత మీ ఇద్దరిని కలిపిందిరా. అంటే వీడు నా కొడుకు కాదా? అప్పా నాన్న, నేను నీ కొడుకులే, నువ్వు ఆగు. అవునరా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఇరుక్కున్నట్టు? ఓహో, అయితే అప్పుడు నేను ఫోన్ లో మాట్లాడింది మీ నాన్నతో అన్నమాట. మీ కాదు, మన నాన్న. మా నేనా? అప్పా నాన్న, నువ్వు నా నాన్నవే నాన్న, నువ్వు ఆగు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చేద్దాం కాదు, చేస్తాను. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను నా ప్లేస్ లో పెట్టారు. ఇప్పుడు నేను నీ ప్లేస్ లోకి వెళ్ళి చెయ్యాల్సింది చేసి నాన్నను విడిపిస్తా. మళ్ళీ నువ్వు మిస్ అయిపోతావు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మొత్తం అందరం రిస్క్ లో పడతావు. ఇక నుంచి ఏమి చేసినా మరి ఇద్దరం కలిసే చేద్దాంరా. అసలు ఇద్దరం ఒకటేలాగున్నావు అనే అడ్వాంటేజ్ ని వాడుకుందావురా? ఏమంటావు నాన్న? నువ్వు అది మ్యాటర్. సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. ఏంటమ్మా నువ్వు అనేది? అవునా ఆంటీ, మీ రెండో కొడుకు కూడా బతికే ఉన్నాడు. వాళ్ళిద్దరూ తొందరలోనే అంకుల్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. విడిపోయిన మీరందరూ తిరిగి కలుస్తారు. ఇంత మంచి శుభవార్త చెప్పు, నేను నీకేమివ్వగలనమ్మా? మీ కొడుకునే ఇచ్చారుగా ఆంటీ, ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? सो गाइज, जैसे कि हमने 6 सीन भी देख लिया है अदुर्स मूवी का, एंड द मूवी इज गोइंग सुपर फैंटास्टिक. फाइनली दे बोथ नो ईच अदर एंड लाइक फैमिली एंड एवरीथिंग इज लुकिंग सुपर फन. एंड लाइक आई एम जस्ट अमेज्ड बाय सीइंग जूनियर एनटीआर सर्स एक्टिंग, लाइक हाउ ही इज बिकेम लाइक अ वेरी कॉमेडी पर्सन एट द सेम टाइम वेरी सीरियस पर्सन. एंड लाइक एवरीथिंग इज लुकिंग सुपर फन यार. लाइक आई एम जस्ट एंजॉयिंग इट अ लॉट. लाइक आई एम एंजॉयिंग दिस फीलिंग वॉचिंग दिस मूवी. लाइक दिस मूवी इज गोइंग इन वन पेस. लाइक it is in comedy level like that is going. And the fight scene was awesome, and Brahmanandam sir, oh my god, he killed the dog. Hey yaar, I just love it how they trapped Brahmanandam sir was awesome. Like, he's talking to a soul and he was like, he's also a soul, there are 30-40 souls, so obviously to whomever he will talk he will say he's also a soul. Just loving it a lot. I'm loving every bit of this, and you have seen my reaction like throughout the movie. Like, we can't explain those things, like emotions, laughing emotions. How can I explain? The movie is funny, that is all I can say, right? But yeah, I'm liking it a lot. Let's see what will happen in further scenes. I think now, yeah, maybe 2 scenes left, and yes, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.